नारायण के निजकवर्ग निजापेट मंडल की चंद्र एनद ने बालू की वारं रोज कृतम करोना सोकि बाबू गांधी हास्पल्ल चर्चा चिकित्स पुत इवा चलो केवल को लक्षण तो एनद ने बाबू गांधी चर्चा तलदूल डाक्टर् सर ट्रीटमेंट अवे बाबू चलना पेरेंट्स రై డిటైల్స్ శ్రీధర్ గారికి తెలుసుకుందాం శ్రీధర్ బాబు ఎప్పుడు హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు డిటైల్స్ ఏంటి అగత సంగారెడ్డి జిల్లాలోని నారాయణకేడ మండలం నిజాంపేటకు చెందినటువంటి ఈ బాబు ఈ తల్లిదండ్రులకు ఇద్దరు బాబులు ఉండగా చిన్న బాబు ఇతనుకి గత 15 రోజుల క్రితం తలకు చిన్న గాయం కావడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఈ గాయానికి ఏదైనా పెద్ద ఆసుపత్రిలో చూస్తే బాగుంటుందని చెప్పడం సలహా మేరకు వారికి సమీపంలో ఉన్న కర్ణాటకలో ఉన్న బీదర్ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే 24వ తారీఖున హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ 4 రోజుల ట్రీట్మెంట్ జరిగిన తర్వాత శాంపిల్ ఆ కరోనా అనుమానంతో ఆ గాంధీ ఆసుపత్రికి శాంపిల్స్ పంపించారు అప్పుడు పాజిటివ్ గా నిర్ధారణ అయింది అప్పటి వరకు ఆ బాలుడికి ఎలాంటి లక్షణాలు కూడా లేవంటూ కూడా ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు అక్కడ తర్వాత గాంధీకి షిఫ్ట్ చేసిన తర్వాత సరే ఈ చికిత్స కరోనా చికిత్స చేస్తున్న నేపథ్యంలోనే బాలుడు ముచ్చినట్టు ఈ రోజు ఉదయం ముచ్చినట్టు కూడా తల్లిదండ్రులు తెలిపారు అయితే ఏదైతే ఈ ఎండల బాబు సరైన చికిత్స అందకనే ముచ్చినట్టు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మరికొద్ది సేపట్లో తమ స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా స్థానిక అధికారులు చెప్తున్నారు దీంతో పాటు ఈ బాబు అంటే ప్రస్తుతం ఈ చిన్న బాబుతో పాటు ఇదే సంగారెడ్డి జిల్లాలో హత్తూర ప్రాంతంలో మంగాపూర్ చెందినటువంటి 3 నెలల పాప కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కు సమీపంలో ఉండడం ఇక్కడ నుంచి రాకపోకలు ఎక్కువ ఉండడంతో అంటే ఇప్పటికే అధికారికంగా 7 ముచ్చినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది వీరిలో 2 చిన్నపిల్లలు ఉన్నారు ప్రస్తుతం 8 నెలల బాబుతో పాటు అత్తూర మండలానికి చెందినటువంటి 3 నెలల పాప కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఆ 3 నెలల పాప చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలు జరిగిన తర్వాతనే రిజల్ట్స్ అంటే పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలో అంత్యక్రియలో పాల్గొన్న వారందరూ కూడా హోమ్ క్వారంటైన్ చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా జిల్లాలో డేంజర్ బిల్స్ అయితే మోగుతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఇప్పటికే జిల్లాలో 110కి పైగా అధికారికంగా ఇచ్చిన రిజల్ట్స్ లో 110కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీరిలో ఇప్పటికంటే అంటే జిల్లాలో కేవలం ఇప్పటికి 670 మాత్రం టెస్టులు మాత్రమే చేసినట్టు కూడా అధికారులు లెక్కలు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో మృతుల సంఖ్య పెరుగుతా ఉంది పాజిటివ్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది నిన్న 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో చాలా చోట్ల అంటే ఇప్పటికీ 37 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా కూడా గుర్తించామంటూ అధికారులు చెప్తున్నారు మొత్తంగా ఓవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతా ఉంది మరోవైపు మృతులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది చిన్న 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 బాబు అంటే సంవత్సరం లోపు పిల్లలు ఇద్దరు మృతి చెందడం పట్ల కూడా ఆందోళన వ్యక్తమవుతున్న జిల్లా ప్రజల్లో మొత్తంగా ఈ బాబుకు సంబంధించినటువంటి కూడా సరైన వైద్యం అందకనే చనిపోయినట్టు కూడా గ్రామంలోని వారి రిలేటివ్స్ కానీ అధికారులకు తల్లిదండ్రులు ఉదయం నిన్న నుంచి కూడా సరైన వైద్యం అందరినట్టు కూడా తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి వారికి చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని ఈ నేపథ్యంలోనే ఆ బాబు ముట్టుకుంటారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ముఖ్యంగా పేరెంట్స్ ఏమంటున్నారు అంటే ఇది వైద్యుల నిర్లక్ష్యమే అని వాళ్ళు వాపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ముఖ్యంగా సరైన చికిత్సా విధానాలు సరిగా లేవా సరిగా పట్టించుకోవట్లేదా అంటే టాబ్లెట్స్ కానీ లేకపోతే డాక్టర్లు సరిగ్గా లేరా ఏం చెప్తున్నారు ముఖ్యంగా ప్రధానంగా ఈ బాబుకైతే ఆ చిన్న తలకు గాయం కావడంతో ఫర్దర్ గా ఎట్లాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే నేపథ్యంలోనే వాళ్ళు పలు ఆసుపత్రులకు తిరిగినటువంటి పరిస్థితి ఉంది సో దానికి ఏదైతే చిన్న గాయం అవుతుందో దానికి సరైన వైద్యం లేకపోవడం దాంతో పాటు ఈ ఆసుపత్రులు తిరుగుతున్న క్రమంలోనే ఇక్కడ ఒకసారి కరోనా వ్యాధి తగలడం దాంతో ఇటు అటు వైపు చిన్న బాధలు కావడంతో ఓవైపు తలకు గాయానికి సరైన ట్రీట్మెంట్ జరగడం లేదని దాంతో పాటు కరోనాకు సంబంధించినటువంటి ఎట్లాంటి ట్రీట్మెంట్ జరగలేదంటూ కూడా ఈ రోజు ఉదయం ఏదైతే గ్రామ సర్పంచ్ కానీ వారందరితో వాళ్ళు రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఒకటే సరైన వైద్యం అందరంలో అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే అంటే కొంత క్యూర్ అవుతాడేమో అనే ఆశతోనే గాంధీ ఆసుపత్రికి తీసుకుంటామని అంటే ఇక్కడ పరిస్థితి తీసిన తర్వాత అట్లాంటి వైద్యం సరిగా మాత్రం అందలేదంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం బాబు ముడి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరైన వైద్యం అందుంటే ఇటు తలకు జరిగిన చిన్న గాయానికి కానీ
ఇటు కరోనా గాని సరైన వైద్యం అందుంటే బాబు బతికేవాడంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. రైట్ శ్రీధర్.